ఇప్పుడు మనం ఇన్నోవా టేబుల్ చూద్దాం. ఇన్నోవా టేబుల్ ఎంత ఇంపార్టెంటో చెప్పనవసరం లేదు. ఇది ఎట్లా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం? ఫస్ట్ మనం ఇందులో ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఒక ప్రాబ్లం చెప్తా. సోర్స్ ఆఫ్ వేరియేషన్స్, సోర్స్ ఆఫ్ వేరియేషన్స్లో ఏమేమి ఉంటాయి? బిట్వీన్ శాంపిల్స్, తర్వాత విత్ ఇన్ ద శాంపిల్స్. బిట్వీన్ శాంపిల్స్, విత్ ఇన్ ద శాంపిల్స్, దీనికి ఇట్లా ఒక డబ్బా కొట్టేద్దాం. తర్వాత టోటల్ రాసుకుందాం. ఎందుకు రాసిందో చేసేటప్పుడు తెలుస్తుంది మీకు. అయిపోయింది, వీడికి ఒక రో అయిపోయింది. ఇన్నోవా టేబుల్లో ఏంది? సోర్స్ ఆఫ్ వేరియేషన్స్, బిట్వీన్ శాంపిల్స్, విత్ ఇన్ ద శాంపిల్స్, టోటల్ అని రాస్తాం. అయిపోయింది, సోర్స్ ఆఫ్ వేరియేషన్ అయిపోయింది. తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్, అంటే ఏంది సమ్ ఆఫ్ స్క్వేర్స్? అంటే ఏంది? ఎస్ఎస్బి, ఎస్ఎస్డబ్ల్యూ. బి అంటే బిట్వీన్ శాంపిల్స్, డబ్ల్యూ అంటే విత్ ఇన్ ద శాంపిల్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ విత్ ఇన్ ద శాంపిల్స్, ఎస్ఎస్బి. దీదేంది? ఎస్ఎస్బి ప్లస్ ఎస్ఎస్డబ్ల్యూ. ఇది ఒకటి ప్రాబ్లంలో మనకి క్లారిటీగా తెలిసిపోతుంది ఎట్లా చేస్తామో. ఈడ ఎస్ఎస్బి వాల్యూ రాస్తాం, ఈడ ఎస్ఎస్డబ్ల్యూ వాల్యూ రాస్తాం, ఈడ టోటల్ రాసేస్తాం. తర్వాత డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు. ఫస్ట్ మనం ఇందులో ఏం రాస్తామంటే కే మైనస్ వన్ తీసుకుంటాం. కే అంటే ఏంటంటే ఎన్ని వాల్యూస్ ఇచ్చిండు, టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కాదు. మన క్వశ్చన్లు ఇట్లా ఎం వన్, ఎం టూ, ఎం త్రీ, లేకపోతే పీ వన్, పీ టూ, పీ త్రీ అని ఇచ్చిండు అనుకోండి, ఇక్కడ కే వాల్యూ ఎంత వస్తుంది? త్రీ వస్తుంది. ఒకవేళ పీ ఫోర్ ఇచ్చిండు అనుకోండి, కింది కేసులో ఫోర్ వస్తుంది. అట్లా ఈ దీంట్లోనేమో ఎన్ మైనస్ కే రాస్తాం. ఎన్ అంటే ఏంది? ఇలా నంబర్స్ ఇస్తాడు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ యాడ్ చేస్తాం. 4, 4, 4, 4 ఇచ్చిండు అనుకో, ఇక్కడ ఎన్ ఏమవుతుంది? 16 అవుతాయి. మీ దాంట్లో 3, 3, 3, 3 ఇచ్చిండు అనుకోండి, 3, 4, 3, 3, 9 అవుతుంది. ఎన్ వాల్యూ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్. కే అంటేనేమో దేని గురించి ఇచ్చిండు, ఎన్ని మిషన్స్ ఇచ్చిండు, లేకపోతే ఎంత ఇచ్చిన పాపులేషన్ అనేది. అది అయిపోయింది. దీనికి ఇటు యాడ్ చేసేస్తాము, ఎంత వస్తే అంత రాస్తాము. ఇంకోటి ఏంది? మీన్ స్క్వేర్స్, మీన్ స్క్వేర్స్ ఇక్కడ ఒక గీత కొట్టేద్దాం. మీన్ స్క్వేర్స్ అంటే ఏంది? ఎంఎస్బి, ఎంఎస్డబ్ల్యూ. ఎంఎస్బి వాల్యూ ఏంది? ఇక్కడ ఎస్ఎస్బి బై ఇది. దీన్ని మనం ఏమనుకుంటామంటే వి వన్ అనుకుంటాం, దీన్ని వి టూ అనుకుంటాం. బై వి వన్ ఎస్ఎస్డబ్ల్యూ బై వి టూ, దీన్నే వి వన్ వి టూ అనుకుంటాం. వి వన్ అంటే ఏంది? ఎస్ఎస్బికి కే మైనస్ వన్. కే అంటే తెలుసు కదా, ఎన్ని రీడింగ్స్ ఇచ్చిండు. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అంతే. లాస్ట్కి ఏం చేస్తాము? టెస్ట్ స్టాటిస్టిక్ అని ఒకటి చేస్తాం. ఏం చేస్తామంటే ఇచ్చిన ఏదైనా ప్రాబ్లం ఇచ్చిండు అనుకో, అది ఎఫిషియెంట్గా పనిచేస్తుందా లేదా అని అడుగుతాడు. అది టెస్ట్ స్టాటిస్టిక్. దాన్ని ఏం చేస్తామంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఎస్బి బై ఎంఎస్డబ్ల్యూ, దీన్ని బై దీన్ని చేస్తాం. ఆ టెస్ట్ స్టాటిస్టిక్స్ టెస్ట్ స్టాటిస్టిక్ వస్తుంది, దాన్ని మనం కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. మనకి ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు ఇన్నోవా టేబుల్. 3 డిఫరెంట్ మెషిన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ ప్రొడక్షన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవుట్పుట్స్, టెస్ట్ వెదర్ ద మెషిన్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. మెషిన్ 1 ఇచ్చిండు, మెషిన్ 2 ఇచ్చిండు, మెషిన్ 3 ఇచ్చిండు. ఇందులో మనకు కావాల్సింది ఏంటివి ఏంటివి? నేను చెప్పినా కదా, ఇక్కడ మనం కే వాల్యూ డైరెక్ట్ రాసుకోవచ్చు. కే అంటే ఎంత? 3. ఎన్ అంటే ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ కదా, 1, 2, 3, 4, 12. ఎన్ ఈక్వల్స్ టు 12 రాసేసినాం, అయిపోయింది. ఇది రఫ్ వర్క్, రఫ్ పార్ట్ చెప్తున్నాం.
ఇది వచ్చింది తర్వాత మనము MSW కి ఏం చేస్తాం, SSW బై V1 చేస్తాం, MSBకి SSB బై V2 చేస్తాం, ఇది V1 చేస్తాం. ఫస్ట్ బిట్వీన్ చేసి తర్వాత వితిన్ చేస్తాం కదా, ఫస్ట్ B చేసి తర్వాత W చేస్తాము. అది ఎట్లా చేస్తామో చూద్దాం ఇప్పుడు. అంతే, ఏమిచ్చిండు టెస్ట్ వెదర్ ద మెషన్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివా కాదా అని అన్నాడు. దానికే మనం ఏం చేసామంటే సొల్యూషన్ మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం, లెట్ μ1, μ2, μ3 బీ ద ప్రొడక్షన్స్, అవుట్పుట్ ప్రొడక్షన్స్ ఆఫ్ ఈచ్ మిషన్ M1, M2, M3 రెస్పెక్టివ్లీ. ఎం వన్ది μ1 అనుకుంటాం, M2ది μ2 అనుకుంటాం, M3ది μ3 అనుకుంటాం. టెస్ట్ వెదర్ ద మిషన్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్ కదా. మనం ఏదైనా ఇట్లా ప్రాబబిలిటీ చేసేటప్పుడు లేకపోతే టెస్ట్ స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు నల్ హైపోథెసిస్ని ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని కన్సిడర్ చేస్తాం. నల్ హైపోథెసిస్ని ఏం కన్సిడర్ చేస్తామంటే ఈక్వల్ అన్నట్టు కన్సిడర్ చేస్తాం. థెసిస్ బి హెచ్ నాట్, నల్ అంటే హెచ్ నాట్తో డినోట్ చేస్తాం. μ1 ఈక్వల్స్ టు μ2 ఈజ్ ఈక్వల్స్ టు μ3 మనమే నల్ హైపోథెసిస్. ఇది అవును అంటే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏమనాలి కాదనాలి మనమే అస్యూమ్ చేసుకుంటాం. H1 దట్ ఈస్ μ1 నాట్ ఈక్వల్స్ టు μ2 నాట్ ఈక్వల్స్ టు μ3. ఏంది ప్రొడక్షన్ సేమ్ ఎఫెక్టివ్గా వస్తుంది, ప్రొడక్షన్ ఎఫెక్టివ్గా వస్తలేదు, ఆ రెండు అనుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, మీన్ స్క్వేర్స్ అవి చేస్తామా, ఆ డైలాగ్ రాసేసి టేబుల్కి వెళ్ళిపోదాం. ఈ ఎనోవా టేబుల్కి ఎన్ని టేబుల్స్ ఉంటాయంటే 2 టేబుల్స్ మెయింటైన్ చేస్తాం. దేనికంటే బిట్వీన్ ద శాంపిల్స్కి వితిన్ ద శాంపిల్స్కి ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫర్ శాంపుల్ మీన్స్ అండ్ వేరియన్సెస్ బిట్వీన్, దేనికి చేస్తాం బిట్వీన్ అండ్ వితిన్ ద శాంపుల్స్కి చేస్తాం కదా, ఆర్ షోన్ బిలో. ఒక పేజ్లో SSB వేసేద్దాం, ఇంకో పేజ్లో MSB వేసేద్దాం, ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు SSBకి వేస్తున్నా నేను, ఫస్ట్ BA కదా, బిట్వీన్ చేసి తర్వాత దానికి వేస్తాం క్యాలిక్యులేషన్ ఫర్ శాంపుల్ మీన్స్. ఫస్ట్ మెషిన్ 1 మెషిన్ 2 మెషిన్ 3 ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ పడతాయి. మెషిన్ 1 ఏమనుకుంటా, X1 అనుకుంటా, X2 అనుకుంటా, X3 అనుకుంటా. మెషిన్ 2 రీడింగ్స్ మాత్రమే, అవుట్పుట్స్ ఎంత 10, 5, 11, 10, 9, 7, 5, 6, 20, 16, 10, 14. టెక్స్ట్ బుక్లో మనకి ఇది 4 అని ఇచ్చిండు, కాకపోతే అది 14, జస్ట్ చిన్న ఎర్రర్ అంతే. ఇవి ఏం చేస్తా నేను, ఎడిషన్ చేస్తా, సమ్మేషన్ ఆఫ్ X1. అప్పుడు ఎంత వస్తుంది, 10 ప్లస్ 5 15 15 26 36 36. సమ్మేషన్ ఆఫ్ X2, 9 ప్లస్ 5 14 20 27. సమ్మేషన్ X3 అంటే ఎంత వస్తుంది, 20 ప్లస్ 16 36 46 50 60. ఈ సమ్మేషన్లో వచ్చేసినాయి మనకి. దీనికి డబ్బా గీద్దాం, టాబ్యులర్ కాలమ్ మస్ట్ అని చేసేసినాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీనికి మీన్ కనుక్కుంటా, దీనికి మీన్ కనుక్కుంటా, దీనికి మీన్ కనుక్కుంటా. మీన్ ఏంది,
sum of observations by total number of observations. Sum ఎంత దీన్ని నేను ఏమనుకుంటా అంటే ఇది x1 కదా మీన్ని బార్ తో డినోట్ చేస్తాం x1 బార్ ఈక్వల్స్ టు 36 బై ఫస్ట్ ఫార్ములా రాస్తా సమ్మేషన్ x1 బై n1 రీడింగ్ 1 కదా 36 బై 4 30 ఇస్ 9 4 1 ఆ 4 9 ఆ x2 బార్ ఇస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ x2 బై n2 n2 లో ఇట 4 ఏ ఉన్నాయి 27 బై 4 దట్ ఈస్ 6.75 క్యాల్సి ఉంటుంది కాబట్టి క్యాల్సి తోటి చేసేసేరి x3 ఇస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ x3 బై n3 దట్ ఈస్ 60 బై n3 అంటే ఎంత 4 15 వస్తుంది 4 వన్స్ ఆ 4 2 అంటే 20 4 5 ఆ 20 15 వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అన్నిటికీ మొత్తం కలిపి మీన్ కనుక్కుంటాం ఇది నార్మల్ మీను ఇవి ఇవన్నిటికీ వచ్చిన వాల్యూస్ అన్నిటికీ మళ్ళీ మీన్ అనుకుంటా దాన్ని ఏమనుకుంటా క్యాపిటల్ ఎక్స్ బార్ గ్రాండ్ మీన్ అనుకుంటా మొత్తం మీన్ అనుకుంటున్నాం ఫస్ట్ మనం ఇదే స్టెప్ ఉంటుంది ఫస్ట్ ఇవిట్లకి మీన్ అనుకుంటాం తర్వాత అన్నిటికీ కలిపి మీన్ అనుకుంటాం అన్నిటికంటే ఇవే కదా రీడింగ్స్ 9 ప్లస్ 6.75 ప్లస్ 15 బై 3 రీడింగ్స్ కదా అప్పుడు ఎంత వస్తుంది మనకి అప్పుడు ఎంత వస్తుంది ఇది 10.25 ఇది వచ్చేసింది కదా ఇప్పుడు మీన్ వచ్చేసింది ఇది వచ్చేసింది మనం ఎస్ఎస్బి వేసేద్దాం ఇప్పుడు మనం ఎస్ఎస్బి వేసేద్దాం ఎస్ఎస్బి అంటే ఏంది ఫార్ములా రాస్తాం నౌ ఎస్ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఏందో తెలుసు సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ ద శాంపుల్స్ ఇది తెలుసు కదా మనకి ఫార్ములా ఏంది ఇది సమ్మేషన్ ఎన్ఐ ఇంటూ ఎక్స్ఐ బార్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఐ అంటే ఎంత 1, 2, 3 శాంపుల్స్ కదా ఇది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అదే చేస్తాం ఇప్పుడు సమ్మేషన్ అన్నీ చేసేస్తా ఎన్ వన్ ఇంటూ ఎక్స్ వన్ బార్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ టూ ఇంటూ ఎక్స్ టూ బార్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ బార్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఈ ఎక్స్ వన్ అంటే ఏంది ఈ మీను మైనస్ ఈ ఎక్స్ బార్ ఇది చేస్తాం అప్పుడు మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ వన్లో ఎన్ ఉన్నాయి వాల్యూస్ 4 ఎన్ టూలో 4 ఎన్ త్రీలో 4 సో ఎన్ అనేది కాన్స్టెంట్ 4 ఇంటూ ఇది 9 మైనస్ 10.25 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 6.75 మైనస్ 10.25 హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ త్రీ 4 ఇంటూ ఎక్స్ త్రీ 15 మైనస్ 10.25 హోల్ స్క్వేర్ దీన్ని మీరు క్యాల్సిలే చేసేసేరి ఒకటేసారి చేసేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది నేను డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాను అది మొత్తం సింప్లిఫై చేసి ఎంత వస్తుంది 145.5 సంథింగ్ వస్తుంది ఇదే వస్తుంది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి వి వన్ గిట కావాలి కదా వి వన్ అంటే ఏం తెలుసు మనకి కే మైనస్ వన్ అంతే కదా కే మైనస్ వన్ మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చిండు ఎన్ని మిషన్స్ ఇచ్చిండు ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఇచ్చిండు కదా ఎం త్రీ అంటే 1, 2, 3 మైనస్ 1 దట్ ఈస్ 2 ఇప్పుడు మనం ఎంఎస్బి వేసేస్తాం ఎస్ఎస్బి బై వి వన్ ఎస్ఎస్బి ఎంత 145.5 బై 2 ఎంత వస్తుంది 7275 క్యాల్సియం ఉంటే డెడ్ ఈజీ అయిపోతుంది మనకి ఎంఎస్బి వచ్చేసింది ఇప్పుడు మనకి ఏం కావాలి ఎస్ఎస్డబ్ల్యూ కావాలి ఎంఎస్డబ్ల్యూ కావాలి దానికోసం ఇంకో డబ్బా గీస్తాం ఈ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు క్యాల్కులేషన్స్ ఫర్ ఎస్ఎస్డబ్ల్యూ స్క్వేర్ ఆఫ్ శాంపుల్స్ విత్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ విత్ ఇన్ ద శాంపుల్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ విత్ ఇన్ ద శాంపుల్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ విత్ ఇన్ ద శాంపుల్స్ ఇది ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ వన్ రాస్తాము ఎక్స్ వన్ ఇచ్చిన రీడింగ్స్ కదా ఫస్ట్ శాంపుల్ వన్ శాంపుల్ టూ శాంపుల్ త్రీ ఎక్స్ వన్ రాస్తాం టెన్
फाइव इलेवन टेन सेम प्रोसीजर दीन की गिट एक्स वन राशेदम एक्स वन एंड एक्स टू राशेदम एक्स टू एंत नाइन सेवन फाइव सिक्स दीन की एक्स थ्री का एक्स थ्री ट्वेंटी सिक्सटीन टेन फोर्टीन इपड़े एम चेस्ता मांटे ई एक्स वन माइनस ग्रैंड मीन चेस्ता सॉरी एक्स वन मीन चेसी स्क्वेर चेस्ता एक्स वन मीन एंता नाइन कदा इवन्नी एडिशन बाय टू चेस्ते एंत वच्चिंदी एक्स वन एमो नाइन वच्चिंदी एक्स टू एक्स वन बार नाइन वच्चिंदी एक्स टू बार एंत वच्चिंदी मन की सिक्स पॉइंट सेवन फाइव एक्स थ्री बार एंत वच्चिंदी फिफ्टीन అంతే కదా దాన్ని మైనస్ చేసి స్క్వేర్ చేస్తాం టెన్ మైనస్ వన్ టెన్ మైనస్ నైన్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు వన్ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ డబ్బా గీస్తే మనకి జర స్పేస్ గిటా ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది ఇప్పుడు జర పుడుస్ అవుతుంటుంది ఇదేంది ఎక్స్ వన్ 5 minus 9 whole square that is minus 4 whole square equals to 16 minus 9 చేసేస్తాం ఇడ 9 పెట్టేస్తాం 11 minus 9 2 square 4 1 square 1 ఇడ ఇట x2 minus x2 bar whole square చేస్తాం అందుకే sum of squares అన్నం squares కదా తర్వాత మనం sum చేస్తాం అంతే 6.75 చేస్తే ఏమొస్తది 5.0625 జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ త్రీ పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఇవన్నీ మీరు క్యాల్సిలే చేసేసి వచ్చేసరి ఇది ట్వంటీ మైనస్ ఎంత ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ త్రీ బార్ హోల్ స్క్వేర్ ఎక్స్ త్రీ బార్ ఫిఫ్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ వన్ స్క్వేర్ వన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ మైనస్ ఫిఫ్టీన్ వన్ స్క్వేర్ వన్ ఇవి వచ్చేసినాయి తర్వాత వీటిలో సమ్ తీసుకుందాం ఇక సమ్ ఆఫ్ x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ ఇవన్నీ యాడ్ చేసి ఎంత వచ్చిందో అది రాద్దాం వేరే ఎంత వస్తుంది నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏ ఇది యాడ్ చేయాలి సిక్స్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఇది వీడికి ట్వంటీ టూ ఇది పాయింట్ది యాడ్ చేస్తే డైరెక్ట్ రాసేద్దాం ఇక ఈ పాయింట్ది రాసేస్తా ట్వంటీ ఇది ఫిఫ్టీ టూ పాయింట్ది రాద్దాం ఇది మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఎస్ఎస్డబ్ల్యూకి మనం ఏం చేస్తామంటే ఇవన్నిటిని యాడ్ చేస్తాం సమేషన్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సమేషన్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ టూ బార్ హోల్ స్క్వేర్ మీన్ కదా సమేషన్ ఆఫ్ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ త్రీ బార్ హోల్ స్క్వేర్ ఇది విత్ ఇన్ ద శాంపుల్స్ కాబట్టి ఎంత ట్వంటీ టూ ప్లస్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ టూ ఎంత వస్తుంది ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది మనకు వీ టూ ఈటా కావాలి కదా ఏంది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇది విత్ ఇన్ ద శాంపుల్స్ కదా దీనికి దీనికి మధ్యలోనే కదా సో అన్ని శాంపుల్స్ని లెక్క పెడతాం ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఏంది ఎన్ మైనస్ కే 12 మైనస్ ఎన్ని మెషిన్స్ వి 3 వి సో 9 వి టూ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఎంఎస్డబ్ల్యూ చేయాలంటే ఏం కావాలి ఎస్ఎస్డబ్ల్యూ బై వి టూ అది చేసేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం ఎంఎస్డబ్ల్యూ చేస్తాం ఏంది ఎస్ఎస్డబ్ల్యూ బై వి టూ ఎస్ఎస్డబ్ల్యూ ఎంత వచ్చింది ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై నైన్ అప్పుడు ఎంఎస్డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది వాల్యూ అప్పుడు ఎంత వస్తుంది 9.194 వస్తుంది 9.194 వస్తుంది ఎంఎస్డబ్ల్యూ ఇటు వచ్చేసింది లాస్ట్కి మనం మళ్ళా ఇన్నోవా టేబుల్ అని రాస్తాం ఇన్నోవా టేబుల్ ఏం తెలుసు మనకి సోర్స్ ఆఫ్ వేరియేషన్ దేని దేనికి వేరియేషను బిట్వీన్ శాంపుల్స్ విత్ ఇన్ ద శాంపుల్స్ టోటల్ నెక్స్ట్ ఏముంటుంది సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంది
SSW. తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కే మైనస్ వన్ ఎన్ మైనస్ కే. నెక్స్ట్ ఇదేంది? మీన్ స్క్వేర్స్. ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్. మీన్ స్క్వేర్స్ అంటే ఏంది? ఎంఎస్ బి అంటే ఎస్ఎస్బి బై వి1. దాని వాల్యూ ఇక్కడ రాసేస్తాం. ఎంఎస్డబ్ల్యూ ఎస్ఎస్డబ్ల్యూ బై వి2, దాని వాల్యూ ఇక్కడ రాసేస్తాం. టెస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంది? ఎఫ్ ఏడ ఎంఎస్బి బై ఎంఎస్డబ్ల్యూ, దాని వాల్యూ ఇక్కడ రాసేస్తాం. టెస్ట్ ఇది ఇక్కడ రాసిస్తాం. మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేదే ఉంటుంది. ఇక ఎంఎస్డబ్ల్యూ అంటే ఎంత? 9.194. మనకి ఎంఎస్బి ఎంత వచ్చింది? 72.75. ఈ వాల్యూస్ రెండు ఇక్కడ చేసినాం అనుకోండి, ఇది ఎంత వచ్చింది? కే మైనస్ 1 2, 3 మైనస్ 1 2, ఇదేమో 9. ఇక్కడ టోటల్ రాసిస్తాం. 9 ప్లస్ 1 11, ఇది ఇట్ యాడ్ చేసి ఎంత వస్తుంది? 72 ప్లస్ 9, 81 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. ఎయిట్ అంటే 944, 81 పాయింట్. ఈ వాల్యూ ఎంత వస్తుందో అది మనం క్యాల్సిలేట్ చేసేస్తాం. దీన్ని బై దీన్ని చేసి ఎంత వస్తుంది? సంథింగ్ 9 ఎంఎస్బి అంటే 9 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది? 9 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. ఇక్కడ మనము ఎప్పుడైనా టెస్ట్ స్టాటిస్టిక్స్ ఎక్కడ చూస్తాము? ఎట్ ద రేట్ 5% కూడా చూస్తాం. అది మనం లాస్ట్కి ఒక టేబుల్ ఉంటుంది, ఎట్ V1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ V2 డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇది V కాదు న్యూ అని ఉంటుంది, ఇట్లుంటుంది సింబల్, ఈక్వల్స్ టు 9. వీ గెట్ అక్కడ టెస్ట్ హైపోథెసిస్ ఎంత ఉంటుంది? లెస్ దాన్ ఉంటుంది. ఎట్ వి గెట్ 4.26 చేంజ్ అమౌంట్ ఉంటుంది ఈస్ 4 పాయింట్, వి గెట్ 4.26, బట్ ఎఫ్ ఈస్ గ్రేటర్, 9 గ్రేటరే కదా, గ్రేటర్ దాన్ టెస్ట్ హైపోథెసిస్, టెస్ట్ స్టాటిస్టిక్. హెన్స్ వి కంక్లూడ్ నల్ హైపోథెసిస్ is false, that is no machines work equally effective. ఈ డైలాగ్ రాసి అయిపోగొడతాం అంతే. ఏముండదు ఎనోవా టేబుల్ అంటే ఒక్క డబ్బా, సోర్స్ ఆఫ్ వేరియేషన్ బిట్వీన్ శాంపుల్స్ విత్ ఇన్ శాంపుల్స్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మీన్ స్క్వేర్ టెస్ట్ స్టాటిస్టిక్. ఒకవేళ టెస్ట్ స్టాటిస్టిక్ దీనికంటే తక్కువ వచ్చిందనుకో నల్ హైపోథెసిస్ ట్రూ అవుతుంది, ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకో నల్ హైపోథెసిస్ ఫాల్స్ అవుతుంది అంతే.